హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆహారం తీసుకునే ముందు, ముఖ్యంగా భోజనం చేసే ముందు, అల్పాహారం అంటే టిఫిన్ చేసే ముందు, అలాగే మరుగుదొడ్డి వాడిన తర్వాత అంటే మూత్రం పోసిన తర్వాత కానీ లేదా మూత్రం పోసిన తర్వాత కానీ మరుగుదొడ్డి వాడటం అంటే మనసు వచ్చిన తర్వాత కానీ తప్పకుండా 30 సెకండ్లు చేతులు సబ్బుతో కడుక్కోవలెను. సబ్బు లేకపోతే మనకిప్పుడు సోప్ రోస్ట్ కూడా వస్తుంది, ఇది సబ్బు అంటే. ఈ సబ్బుతో చేతులు కడుక్కుంటే 10 రకాల సబ్బులు రావండి. ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూ వ్యాధి రాదు, టైఫాయిడ్ రాదు, మలేరియా రాదు, జాండీస్ రాదు, మెనింజైటిస్ అంటే బైరు వ్యాధి రాదు, చర్మ వ్యాధులు రావు, కలరా రాదు, రక్త వ్యవస్థలు రావు, నీళ్ళ వ్యవస్థలు రావు, కళ్ళ కరక రాదు. అంటే 10 పైసలు ఖర్చు పెడితే మీరు టైఫాయిడ్, ఎదురువాపు వ్యాధి, న్యూమోనియా, చర్మ వ్యాధులు, రక్త విరోచనాలు, నీళ్ళ విరోచనాలు, వాంతుల విరోచనాలు, కళ్ళ కలక, ఇవాళ రాష్ట్రాన్ని పైకంపి చేస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి కూడా రాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చెప్పి తద్వారా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోమని